రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఈ సమస్యను అరికట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఒక సమస్య అంటే హోమ్ మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రులు అధికారులతో, ఏది మావోయిస్టుల సమస్య పైన. సో అలాంటి దానిపైన అప్పుడప్పుడు జరుగుతున్నాయి, కానీ ఎందుకని ఈ సమస్య పైన ప్రత్యేకంగా సమావేశం వెంటనే ఏర్పాటు చేసి కేంద్రం చర్చించలేదు? దీని యొక్క లోతుపాతలు ఏంటి, మూలాలు ఎక్కడ ఉన్నాయి, తీగ ఎక్కడి నుంచి ఉన్నది అనేది కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సింది. వాళ్ళు పెట్టలేదు, ఇదో మా విజయవాడ అడ్రస్ చూపెట్టబడింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీనికి కారణాలు ఏంటో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఒత్తిడి చేసి ఆంధ్రప్రదేశ్ని మద్య నిషేధాన్ని పెడతామన్నారు కదా. మద్యరహిత రాష్ట్రంగానే మార్చాలనుకున్నటువంటి వాళ్ళు మద్యం కంటే ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ను నిరోధించడానికి అంతే శ్రద్ధ పెట్టాలి కదా. మద్యపాన నిషేధం నవరత్నాల్లో భాగంగా అది అమలు చేస్తామన్నారు, ఎంతవరకు అమలవుతున్నదో లేదో అది వేరే విషయం, దాన్ని వేరుగా చర్చిద్దాం. ఈరోజు ధరలు పెంచేశారు, అన్ని బ్రాండ్లు దొరకడం లేదు, అదొక మాఫియాగా మద్యం మాఫియాగా తయారైంది, అది విఫలం చెందినటువంటిది, మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు తీసుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం, ఇలాంటి ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు ఉన్నాయి. కానీ మద్యం కంటే ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ సమస్య ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించాలి, కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి, దాన్ని నిరోధించడానికి నిజాన్ని నిగ్గుదేల్చడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఆ వైపున ఆలోచించడం లేదు? సో మొత్తంగా అసలు దీని గురించి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు అనుకునే అవకాశం, ఇది కనుక ఏదైతే విజయవాడ అడ్రస్ కనుక ఖచ్చితంగా విజయవాడకే ఇంపోర్ట్ అయ్యి ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత అంతా కూడా ఆ డ్రగ్స్కి బానిసలు అయ్యే అవకాశం ఉంది. మరి దీన్నేమో డీసీపీ గారు సమర్థించుకుంటా ఉన్న పరిస్థితి, అడ్రస్ ఎవరో పెట్టిన పరిస్థితి, దానిపైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ దాన్ని డీసీపీ గారు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి, అసలు ఏం జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు గుజరాత్ అక్కడికి ఎంటర్ అయిన తర్వాత 25,000 పెద్ద మొత్తం, అది 25,000 కేజీల మారక ద్రవ్యాలు, అది అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తుందని నేను అనుకోవడంలా. ఇప్పుడు భారతదేశం మార్కెట్లో ఎంత వచ్చేది, భారత ఈ సముద్ర జలాలను ఉపయోగించుకొని పోర్టులను ఉపయోగించుకొని ముందు ఇక్కడికి తీసుకొచ్చి కొంత ఇక్కడికి మార్కెట్లో ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చి మిగిలింది ఏమన్నా ఇతర దేశాలకు తీసుకెళ్ళడానికి రవాణాకు దీన్ని ఒక టెర్మినల్ పాయింట్గా పెట్టుకున్నారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అందుకని మొత్తం 25,000 కేజీల మొత్తం అది అంతా కూడా భారతదేశంలోకే వచ్చేదా కాదా మనకు తెలియదు, అందులో ఎంత భాగం ఆంధ్రప్రదేశ్కి వచ్చేదో కూడా మనకు తెలియదు. పోనీ విజయవాడలో చూపెట్టినటువంటి అడ్రస్ అనేటువంటిది ఫేక్ అడ్రస్ అవునా కాదా కూడా తెలియదు. ఇవన్నీ నిగుదాల్చాల్సింది ఎవరు, ప్రభుత్వాలు. ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా సమన్వయంతో ఈ సమస్యను నిగుదాల్చాలి. ఒకటి వచ్చింది సామెత ఉంది నిప్పు లేకుండా ఒక రాయదని, మరి ఈ వీటికన్నింటికీ సమాధానాలు చెప్పకపోతే నిగుదాల్చకపోతే రోజు రోజుకు అనుమానాలు బలపడతాయి. ప్రధానంగా అందరిలో వచ్చే అనుమానాలు ఏంటంటే లక్ష్మీనారాయణ గారు ఈ అంశం పైన ఇదేం చిన్న విషయం కాదు, ఇటు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది, యువత అందరూ కూడా భయాందోళనకు గురి చేస్తాం, యువత తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురవుతుంది, కనుక నిజంగానే ఇక్కడే ఇంపోర్ట్ అయ్యి ఉంటే భారతదేశ వ్యాప్తంగా కూడా యువత అంతా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో భయపడతా ఉంటారు. మరి ఈ అంశం పైన విజయవాడ అడ్రస్గా వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం ఏదైతే నిఘా సంస్థలు ఉన్నాయో వీరు కానీ లేదంటే కేంద్ర నిఘా సంస్థలు కానీ ఎందుకని దీనిపైన చర్చ దీనిపైన నిఘా చేసే విధంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకని దీనిపైన మాట్లాడలేదనే అనేక రకాలైనటువంటి సందేహాల్లో ప్రభుత్వాల పాత్ర కూడా ఉంది అనే సందేహాలు వస్తూ ఉన్నాయి. అవి బలపడకుండా ప్రజల్లో నివారించుకోవాల్సినటువంటి తమ నిజాయితీని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది, దట్ ఈస్ వెరీ క్లియర్. అది లేకపోతే అది జరగనంత కాలం అనుమానాలు పెరుగుతూనే ఉంటాయి. వాళ్ళ దానికే వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎలా చెప్తాం మనం, ఇప్పుడు నా మీద ఒక ఆరోపణ మీరు చేశారనుకోండి, నేను ఆ అవినీతికి పాల్పడలేదనో
నా నిజాయితీని రుజువు చేసుకోవాల్సినటువంటి నా శీలాన్ని శంకించినప్పుడు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ప్రభుత్వం మీద వేలెత్తి చూపెట్టబడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వంలోనే ఉండేటువంటి పెద్దలు ప్రభుత్వమే రుజువు చేసుకోవాలి. ఇవాళ మాదక ద్రవ్యాలే కాదు, అవినీతి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, అధికారులు, కాంట్రాక్టర్లు, లేకపోతే వ్యాపారస్తులు కూడబలుకుంటే తప్ప అవినీతి ఎలా జరుగుతుంది, అక్రమాల రవాణా ఎలా జరుగుతుంది? ఈరోజు ఇక్కడి నుంచి అక్రమ రవాణా జరిగిందని ఒక ఆరోపణ వచ్చింది. లక్నో నుంచి ఆగ్రాకు పోయే హైవేలో దొరికిందని 946-76 కేజీలు ఏదో అది కూడా చెప్పారు మారక ద్రవ్యాలు. దానికి లింకు ఆంధ్రప్రదేశ్ అక్కడ నిఘా సంస్థలో లేకపోతే పట్టుకున్న వాళ్ళు తెలుసుకున్నారని. అది ఎంతవరకు వాస్తవమో నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన కూడా ఉంటుంది, నిఘా సంస్థల పైన ఉంటుంది. ఇవన్నీ జరుగుతుంది కూడా అదాని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి నౌకలు కానివ్వండి, లేదంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పౌట్లు ఆధారంగా ఈ అదానితో సత్సంబంధం అటు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి, ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నాయి. ఎందుకని ఈ అదాని గ్రూప్స్తో చర్చించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయట్లేదు? నేను మొదటనే ప్రస్తావన చేశాను, మోడీ గారితో అమిత్ షాతో అదానికి సత్సంబంధాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. అలాగే గంగవరం పోర్టుని ఇటీవల కాలంలోనే 10.4% ఉన్నటువంటి దాన్ని అదానికే అమ్మేశారనేది అది అందరికీ తెలిసినటువంటిదే. సో అదానితో ఆ కార్పొరేట్ దిగ్గజందంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలకి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి సత్సంబంధాలు ఉన్నాయనేటువంటిది ఇవే ఆధారాలు. ఆ అదాని పోర్టే ఇవాళ ఈ అక్రమ రవాణాకి కేంద్రంగా మారింది అనేటువంటి ఆరోపణలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేయబడుతున్నాయి. మరి అలాంటప్పుడు దాని నుంచి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఆ అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నటువంటి నేపథ్యంలో అది సరైనది కాదు అని నిగ్గుదేల్చిన బాధ్యత మోడీ గారి ప్రభుత్వం పైన ప్రధానంగా ఉంటుంది. అది అంతర్రాష్ట్ర సమస్య, దేశ సమస్య. అలాగే విజయవాడ చిరునామా కూడా అందులో ప్రస్తావించబడింది కాబట్టి అవునా కాదా, లేకపోతే కాకినాడ ప్రస్తావన వచ్చింది కాబట్టి అవునా కాదా, నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అంతే బాధ్యత అనేది విస్పష్టం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.